రాజీ గారు నిక్కా ఆచారాలని మొదలు పెట్టండి. రోష్ని, మీకు వివాహం చేసుకోవడం ఇష్టమేనా? మీకు ఈ పెళ్లి ఇష్టమేనా? మీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? కాబీసీకి ఒక కత్తి దొరికింది అమన్. ఆ కత్తితో దాడి చేయడం వల్ల రోష్ని కబీర్ మాయ నుంచి బయటపడుతుంది. తిరిగి రావు రోష్ని. మనసుల మధ్య నిజంగానే కనెక్షన్ ఉందంటే తిరిగిరా. నీ మనసులో నా మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా సరే తిరిగిరా రోష్ని. నువ్వు నిజంగా నా దానివైతే తిరిగొచ్చాయి. ఆగిపోయావు కబీర్. నువ్వు నీ మాయని చూపిస్తే ప్రేమ దాని మాయని చూపించింది. ఇంకా ఏవైనా కోరికలుంటే తీర్చుకో. పోరాటం జరుగుతుంది అమన్, కానీ ఇక్కడ కాదు, చీకటి అడవిలో. తారల వర్షం కురవబోతుంది. నువ్వు బాద్షా కావాలనుకుంటే అక్కడికి రా. ఎవరు ఎక్కువ శక్తివంతులు అనేది అక్కడే తెలుస్తుంది. మనిద్దరిలో ఎప్పుడు ఉన్న తేడా ఇదే కబీర్. నువ్వు ప్రపంచాన్ని గెలుచుకోవాలనుకుంటున్నావు, కానీ నేను నా ప్రపంచాన్ని గెలుచుకుంటున్నాను. నీకు అన్ని శక్తులు కావాలి, కానీ నాకు ప్రేమ మాత్రం ఉంటే చాలు. వెళ్ళు, బాద్షా వైపు. నేను ఒక మంచి భర్తగా, ఒక మంచి కొడుకులా ఉంటాను. చూద్దాం.